नेल्लूर जिला वेंकटाचलम मंडलम निडिगुंटपालेम एसटी कॉलनीलो गिरिजनुलु तमकिच्चिन पट्टा स्थलंलो इल्लु निर्मिंचुकुंटुंडगा तहसीलदार पोलीसुलतो कलिसि वेल्लि गुडिसेलनु तोलगिंचारु। इदेमनि प्रश्निंचिन नलुगुरु महिललनु पोलीस स्टेशन्कु तरलिंचारु। संक्षेम संघं बृंदं वेंकटाचलम चेरुकुनि तहसीलदार कार्यालयं एदुट धर्ना निर्वहिंचारु। నిర్బంధాలకు వ్యతిరేకంగా తహసీల్దార్ వ్యవహరిస్తున్నారని చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ బృందం డిమాండ్ చేశారు। అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన తహసీల్దార్ పై ఫిర్యాదు చేసి బాధిత మహిళను విడిపించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, యనాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు। రికార్డ్ లేకుండా గిరిజన భూముల్లోకి ఎట్లా పోతారు? ఏ ఎస్ఐ గారికి అటల్ మీద అటల్ చెక్ చేసి ఏ రైట్ ప్రకారం పోయారు? ఇప్పుడు ఎస్ఐ గారికి మేము అటల్ చెక్ చేసిస్తాం। నేను బుధవారం ఉదయాన్నే వస్తాను సార్। నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని। ఏదైతే వెంకటాచలం మండలం నిడుగుంటపాలెంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి స్థలంలో మా వాళ్ళు గిరిజనులు గుడిసెలు వేసుకుని ఉంటుండగా ఈరోజు ఎంఆర్ఓ గారు పోలీస్ బలగాలతో అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా ఆ ఇంటిని కూల్చేసి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టించడమైంది। ఇది చాలా దుర్మార్గం, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ఎంఆర్ఓ గారు మీరు ఏదైతే ఆ యొక్క స్థలాలను కానీ స్వాధీనం చేసుకుని ఉంటే అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను మాకు చూపించండి। అలా కాకుండా ఏదైతే పట్టా వాళ్ళ యొక్క పట్టా స్థలంలో వాళ్ళు గుడి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు సహకరించాల్సింది పోయి కూల్చివేయటం అనేది చాలా దుర్మార్గం, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఎస్టీలపై ఎంఆర్ఓ గారు దౌర్జన్యం చేసి వాళ్ళ గుడిసెలను పీకి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళు వండుకున్న అన్నం వాళ్ళు కట్టు బట్టలతో గుడ్డలు కూడా అన్నీ కూడా తీసి ఒక క్యాంపర్ తీసుకొచ్చి ఆ క్యాంపర్లో వేసుకొని కొంతమంది రెవిడీలను తీసుకొచ్చి ఆ ఇళ్ళంతా పెరిగి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టాడు। ఈరోజు వాళ్ళు నలుగురు మహిళలనే గిరిజన మహిళలనే తీసుకొచ్చి ఈ వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు। అదేమని ఎంఆర్ఓ గారిని అడిగితే సమాధానం చెప్పడంలే। వాళ్ళకి 2006లో పట్టా ఇచ్చారు, ఇళ్ళ పట్టా ఇచ్చారు। ఆ పట్టాలో నాలుగైదు అడుగులు లోతు గుంటలో ఉంటే దాన్ని కూలీ నాలే చేసుకొని ఆ మాణిక్యల వెంకటరమణయ్య అనే అతను దానికి పైకల్లా మట్టి తోలుకునే లేక సుమారు 30,000 రూపాయలు ఖర్చు అయింది। ఒక కూలీ రోజు కూలీ చేసుకునే వ్యక్తి 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ స్థలాన్ని పూడ్చి దాంట్లో గుడి చేసుకుంటే ఆ గుడిసిన పీకి నీకు ఈ స్థలం రాదు।